ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల 8న రాజమండ్రిలో బీజేపీ రాష్ట కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్రాధికార ప్రతినిధి సామంచు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నాయకులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. టీటీడీ చైర్మన్ గతంలో పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి నిధులను దుర్వినియోగం చేశారన్నారు. భూమనపై విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ సహా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా చారిత్రాత్మక నగరమైనటువంటి రాజమహేంద్రవరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలను జూలై 8వ తారీఖు నిర్వహించుకోబోతున్నాము. ఉదయం నుంచి సాయంకాలం 6 గంటల వరకు జరిగేటువంటి ఈ కార్యవర్గ సమావేశాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు గౌరవనీయులు పురంధేశ్వరి గారి యొక్క అధ్యక్షతన జరిగేటువంటి ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు మురుగన్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ సహ సంఘటన మంత్రి శివప్రకాష్ జీ గారు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ గారు, కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి వర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు విస్తృత స్థాయి కార్యక్రమాలు కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించుకోబోతున్నటువంటి తరుణంలో మొత్తం 2223 మంది ఆపేక్షితులు ఉంటే బీజేపీ లింక్ ద్వారా ఇప్పటి వరకు కార్యక్రమానికి రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి కార్యకర్తల సంఖ్య 2020 వరకు మా వద్ద నమోదు కావడం జరిగింది. అంటే 90% ఇప్పటి వరకు కార్యక్రమానికి హాజరు కావడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశాల్లో జరుగుతున్నటువంటి అంటే ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన తీరు, దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా సహకారము, ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో మండల మరియు పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ. గన్నవరం శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకటరావు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఈ ర్యాలీలో వందలాది వాహనాలు పాల్గొనడంతో దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాల్సిన ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ రద్దీలో అంబులెన్స్ సైతం చిక్కుకుపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. పోలీసులు ఎంత ప్రయత్నించినా ట్రాఫిక్ ను చక్కదిద్దేందుకు గంటల సమయం పట్టింది. ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఈ ర్యాలీలో వందలాది వాహనాలు పాల్గొనడంతో దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాల్సిన ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ రద్దీలో అంబులెన్స్ సైతం చిక్కుకుపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. పోలీసులు ఎంత ప్రయత్నించినా ట్రాఫిక్ ను చక్కదిద్దేందుకు గంటల సమయం పట్టింది. ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట కార్యవర్గ సమావేశం రాష్ట అధ్యకుడు ఫణి పేర్రాజు అధ్యక్షతన విజయవాడలో సాకార భవన్ నందు జరిగింది. రాష్ట కార్యవర్గ సభ్యులు, 26 జిల్లాలు మరియు కమిషనర్ కార్యాలయం యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు హాజరైన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటైన నూతన ప్రభుత్వానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తారని ఆకాంక్షించారు. అదేవిధంగా సహకార ఉద్యోగులు ఎల్లవేళలా రాష్ట్ర పురోభివృద్ధికి ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని తీర్మానం ద్వారా తెలియజేశారు. ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట కార్యవర్గ సమావేశం రాష్ట అధ్యకుడు ఫణి పేర్రాజు అధ్యక్షతన విజయవాడలో సాకార భవన్ నందు జరిగింది. రాష్ట కార్యవర్గ సభ్యులు, 26 జిల్లాలు మరియు కమిషనర్ కార్యాలయం యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు హాజరైన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటైన నూతన ప్రభుత్వానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తారని ఆకాంక్షించారు. అదేవిధంగా సహకార ఉద్యోగులు ఎల్లవేళలా రాష్ట్ర పురోభివృద్ధికి ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని తీర్మానం ద్వారా తెలియజేశారు. విశ్వ ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ నటించిన ఎన్నో చిత్రాలు
నటనకు ఊపిరిపోశాయని సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు వేల్పుల ప్రశాంత్ వ్యాఖ్యానించారు. భారతీయుడు చిత్రం భారతదేశం గర్వించదగ్గ సినిమా అని, ఇప్పుడు అదే కాంబినేషన్లో వస్తున్న భారతీయుడు 2 తమ అంచనాలకు మించి ఉంటుందన్నారు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 చిత్రం జూలై 12 థియేటర్స్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గాంధీనగర్ అలంకార్ థియేటర్ ఆవరణలో సిటీ వైట్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతీయుడు 2 చిత్రం పోస్టర్కు పాలాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా సిటీ వైట్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు వేల్పుల ప్రశాంత్ మాట్లాడుతూ, విశ్వప్రఖ్యాత నటుడు ఎవరైనా ఉన్నారంటే అది కమల్ హాసన్ అని, ఆయన నటించిన ఎన్నో చిత్రాలు నటనకు ఊపిరిపోశాయన్నారు. అతను ఏ సినిమా చేసినా ఒక ట్రెండ్ సెట్గా మైలురాయిగా నిలిచిపోయేదన్నారు. అతడు నటించిన చిత్రాల్లో శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రంగా పేరుగాంచిందన్నారు. భారతీయుడు చిత్రం భారతదేశం గర్వించదగ్గ సినిమా అని తెలిపారు. ఇప్పుడు అదే కాంబినేషన్లో భారతీయుడు 2 చిత్రం రాబోతుందని, తమ అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలంకార్ ప్రసాద్, జిల్లా సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ భగవాన్ వీరికి సిటీ వైట్ కమల్ హాసన్ ఫ్యాన్స్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. భారతీయుడు సినిమా ఫస్ట్ బాగా బంపర్ హిట్ తో కొట్టి సినిమా, మళ్ళా ఎప్పుడో ఎప్పుడని జనాలు ఎదురు చూసేది, మళ్ళీ ఇది రెండోసారి రిలీజ్ అవ్వటం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇంకా సినిమాలు బంపర్ మెజారిటీతో కమల్ హాసన్ గారు తీయాలని చెప్పి నిర్మాతలకు కూడా ధన్యపూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, సినిమాలు బాగా హిట్ అయ్యి అందరూ చూసి హిట్ అని చెప్పి బాగా ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా కమల్ హాసన్ గారు ఇంకా భారీ హిట్ సినిమాలు తీసి బాగా మంచి పేరు రావాలని చెప్పి పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. గతంలో విశ్వం మొత్తం కూడా ఏకైక నటుడు ఎవడు ఉన్నారంటే అది కమల్ హాసన్ ఒకడే. ఆయన నటించిన పాత్రలే కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి జీవం అనేది పోసుకుంటుంది. అలాగే భారతీయుడు సినిమా 1996లో వచ్చినప్పుడు, ఇప్పుడు కూడా అప్పుడు సంధ్యాకిమైన చిత్రంగా ఎంతో పేరు పొందింది. రెండోది, ఇప్పుడు అదే సినిమా భారతీయుడు 2 కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అది విజయ ఇప్పుడు ఈ పాలాభిషేకం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే భారతీయుడు 2 కూడా విజయవంతం అవ్వాలని, ఇంకా అంతకు మించి అంతకుముందున్న భారతీయుడికి మించి ఇప్పుడు బాగా పేరు పెట్టి చేయాలని చెప్పేసి మేము ఈ థియేటర్ యజమాని అలంకార్ ప్రసాద్ గారిని, అలాగే రిలీజ్ అవుతున్న ఏపీ స్టేట్ మొత్తం రిలీజ్ అవుతున్న సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ భగవాన్ గారిని అడగడం జరిగింది. ఏమంటే ఇలా మేము చేసుకుంటున్నాము, ఇలా అంటే దాని ఏమన్నా చేసుకోండి అని చెప్పారు. ఆయన అన్ని విధాలా సహకరిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క పాత్రలో కూడా కమల్ హాసన్ అనే వ్యక్తి ప్రతి పాత్రలో కూడా ఎవరూ చేయనటువంటి, ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి సాహసాలు కానీ ఎన్నైనా సరే, విచిత్ర సోదరులు కానీ ఆకలి రాజ్యమే కానీ, విచిత్ర సోదరుల మరుగుజ్జు పాత్ర అనేది ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చినాయి, అంతకుముందు ఎవరెవరు ఎన్నో చేశారు, ఆయన ఏ గ్రాఫిక్ లేకుండా ఆయన చేశారు. అలాగే విభిన్న పాత్రలు చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ట్రెండ్ సెట్ అనేది, ఒక క్యారెక్టర్ అనేది అది ట్రెండ్ సెట్గా సృష్టించారు ఆయన. అలాగే ఈ సినిమా కూడా ట్రెండ్ సెట్ అనేది సృష్టిస్తుందని. రెండోది, ఈ ఏపీ డిస్ట్రిబ్యూటర్ తరఫున సురేష్ మూవీస్ భగవాన్ గారికి, అలాగే అలంకార్ ప్రసాద్ గారు, ఇది 4K అలంకారంలో కూడా 4K ఉంటుంది, అందుకని సౌండ్ సిస్టమ్ కానీ ఏదైనా బాగుంటుంది. అలాగే సురేష్ మూవీస్ ద్వారా ఇది పంపిణీదారులుగా ఉంటున్నారు కాబట్టి ఇంకా సినిమా బాగా మంచి ఇది అవుతుంది, విజయవంతం అవుతుందని కోరుకుంటున్నాం. ఎప్పుడో కొన్ని ఇయర్స్ ముందు భారతీయుడు 1 వచ్చినప్పుడు మేము చూసాము. అది ఇప్పటికీ టీవీలో వచ్చినా కానీ పెన్ డ్రైవ్లో కానీ భారతీయుడు మూవీ చూస్తాము, చాలా బాగుంటుంది, ఫ్యామిలీతో చూసే ఫిలిము. భారతీయుడు 2 మళ్ళీ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దీన్ని తీసుకొచ్చిన సురేష్ ఫిలిమ్స్కి థ్యాంక్ యూ సో మచ్. అసలు సురేష్ ఫిలిమ్స్ తీసుకొచ్చారని చెప్పి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది అలంకార్ థియేటర్లో రిలీజ్ అవుతుంది అంటే ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చాలాసార్లు అలంకార్ థియేటర్కి వచ్చాం. అలంకార్ థియేటర్ స్పెషల్ ఏంటంటే 4K డాల్బీ అట్మాస్ఫియర్ సౌండ్ సిస్టమే కానీ సీటింగ్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా మేనేజ్మెంట్, రిసీవ్ చేసుకునే విధానం, క్లీనింగ్ విషయం దగ్గరికి వచ్చినా కానీ అలంకార్ థియేటర్ చాలా బాగుంటుంది. దీనికి ఎప్పుడెప్పుడు భారతీయుడు 2 ఫిలిం బాక్సాఫీస్లో పెడతారో, ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవాలని మేము వెయిటింగ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమ్మ పేరిట మొక్క కార్యక్రమాన్ని చేపట్టాయని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కురుమద్దల్లి ఫణికుమార్ తెలిపారు. ఈ నెల 2వ తేదీ నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన అమ్మ పేరిట మొక్క కార్యక్రమంలో భాగంగా
ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు కేసరపల్లిలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ఆధ్వర్యంలో అమ్మ పేరిట మొక్క కార్యక్రమం నిర్వహించారు. కేసరపల్లి పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత బీజేపీ నాయకులు తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం దళితవాడలో బాబు జగజ్జీవన్ రావు డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చదనాన్ని పరిరక్షించేందుకు వేల కోట్లు వెచ్చించి మొక్కలు నాటి వాటికి సంరక్షణ చేయడం జరిగిందన్నారు. మొక్కల విషయంలో అశ్రద్ధ పోవాలని నరేంద్ర మోదీ గారు అమ్మ పేరిట మొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఒక పుట్టినరోజు వాళ్ళ ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం గన్నవరం ఏరియాలో కేసరపల్లి గ్రామంలో బీజేపీ లీడర్స్ కుమారస్వామి గారి యొక్క నాయకత్వంలో అలాగే డాక్టర్ గారు మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి డాక్టర్ ఫణి గారి ఆధ్వర్యంలో ఇక్కడ గ్రామ మండల పార్టీ అధ్యక్షుడు బీజేపీకి చంద్రశేఖర్ గారు అలాగే మేడూరు శేష్ కుమార్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెట్టారు. ఈ రోజున చాలా శుభదినం, మొక్కలు నాటే కార్యక్రమం పెట్టారు, మంచి కార్యక్రమం. అలాగే ఈ రోజున బాబు జగజ్జన్ రావు గారి వర్ధంతి కూడా ఈరోజు అవటం, ఆయనకు కూడా పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది ఆయన విగ్రహానికి. ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి మమ్మల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కూటమి కాబట్టి బీజేపీ లీడర్స్ కుమారస్వామి గారు వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమంలో ఆ మహనీయుడు బీజేపీ ఆ రోజున వ్యవస్థాపకుడు ఆయనే కదా, ఆయన జనసంఘ దాంట్లో ఈరోజు ఆయన యొక్క జయంతి కార్యక్రమంలో మేము పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. జనసంఘ వ్యవస్థాపకులు మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పుట్టినరోజు, అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన కార్యక్రమం అమ్మ పేరిట మొక్క అనే కార్యక్రమానికి ఇవాళ చివరి రోజుకి మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఇంతకుముందు కూడా మేము ఈ కార్యక్రమం నియోజకవర్గంలో చేశాము, అదేవిధంగా అన్ని చోట్ల చేయాలని చెప్పి ఈ గ్రామంలో కూడా ఇవాళ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఈ పొల్యూషన్ తగ్గించే కార్యక్రమం మెయిన్ ఇది. అన్ని చోట్ల చెట్లు ఉన్నంత వరకు మనకి కాలుష్యం అనేది చాలా తగ్గుతుంది. ప్రధానమైన నగరాల్లో మనం చాలా ఇబ్బందులు పడుతున్నాము, అదేవిధంగా ఇవన్నీ తగ్గించుకోవాలంటే మనకు ఉన్న ఒకే ఒక అవకాశం వన్య ప్రాణులను కానీ వనాలను కానీ పెంచుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ఈరోజుతో ఆఖరు కాకుండా ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని వర్షాకాలం అంతా పెట్టుకుంటూ పోతే చాలా ఆక్సిజన్ మనకి వస్తుంది ప్రజలందరికీ, అదేవిధంగా కాలుష్యం తగ్గిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని అన్ని చోట్ల బాగా జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి.